హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి అంటే అందరికీ తెలిసిందే అనుకుంటున్నారా, కానీ ఇది మామిడికాయతో చేసిన అల్లం పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఇది ఒక 10 to 15 డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నాం, కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తే వాటర్ అనేది రాకుండా చక్కగా బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు. అట్లాగే ఇక్కడ 1 1/2 కప్పు వరకు కూడా అల్లం ముక్కలు తీసుకున్నానండి. ఈ అల్లం ముక్కలన్నీ కూడా బాగా అంటే బాగా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్బ్ అయ్యి పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. అట్లాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా అండి. పచ్చిమిర్చి ఇక్కడ 1 కప్ తీసుకున్నాను 1/2 కప్పు అల్లానికి, ఎందుకంటే ఇవి బాగా ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను 1 కప్పే తీసుకున్నాను. ఘాటు లేని కాయలైతే 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం 1-2 స్పూన్ల ధనియాలు వేస్తున్నానండి. బట్ ఈసారి చేసినప్పుడు మీరు అల్లం పచ్చడి ధనియాలు అనేవి యాడ్ చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మనకి పచ్చడి కూడా నిలవ ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి, 1-10 to 15 మినిట్స్ వరకు కూడా. తర్వాత అవి చల్లారేలోపు మనం మిక్సర్లో కొంచెం కళ్ళుప్పు, అలాగే టేస్ట్కి తగ్గట్టు బెల్లం. కొంతమంది ఘాటుగా తింటారు చట్నీ అనేది, కొంతమంది స్వీట్గా ఇష్టపడతారు. దాన్ని బట్టి మీరు ఈ బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మామిడికాయతో అని చెప్పాను కదండి, ఈ మ్యాంగో ప్యూరీని సమ్మర్ సీజన్లో రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడంటే అప్పుడు ఇలాగ అల్లం పచ్చడి చేసుకోవడానికి కానీ, అట్లాగే పప్పులో వేసుకోవడానికి, పులిహార చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు కూడా మనకి ఇది స్టోర్ ఉంటుందన్నమాట. మీరు కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మ్యాంగో ప్యూరీని ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు కూడా తీసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని కూడా, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని, మీరు చింత ఇది అవైలబుల్గా లేకపోతే మీకు ప్రజెంట్ మ్యాంగో ప్యూరీ అనేది మీరు చింతపండుతో కూడా చేసుకోవచ్చు అన్నమాట అల్లం పచ్చడి. కానీ ధనియాలు వేయడం మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సర్లో కొంచెం హాట్ వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ అయ్యేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ పోసేయకూడదండి, లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పచ్చడి అనేది నిలవ ఉండదు. ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే అల్లం చట్నీ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాంగో ప్యూరీ అనేది ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, కంప్లీట్ వీడియో. పులిహేర, పప్పు ఇవన్నీ కూడా చేసి పెట్టాను ఛానల్లో, ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రాబోయేది ఎలాగో మనకి సమ్మర్ సీజనే కాబట్టి అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు చింతపండు తినడానికి భయపడుతూ ఉంటారు కదా, బట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.